ఆకాను ఇశ్రాయేలు కుటుంబంలో ఒక సభ్యుడు. ఇశ్రాయేలు దేవుని కుటుంబం. ఒకడు తప్పు చేస్తే, ఒకడు పాపం చేస్తే కుటుంబం మొత్తానికి కూడా నష్టం రాలేదా? ప్రియ సోదరీ, నీ భర్తను ఎదిరిస్తావు, నీ భర్తను బెదిరిస్తావు, నీ భర్త మీద ఏగిసి ఏగిసి పడతావు, లోపల కొన్ని ఇష్టానుసారంగా మాట్లాడతావు. అలా మాట్లాడుతున్నప్పుడు నువ్వు అనుకుంటావు ఏమని, నా కోపాన్ని వెళ్ళగలకే హక్కు నాకుంది, నా ఇష్టం వచ్చేటకు నేను మాట్లాడతా, నా ఇష్టం వచ్చేటకు నేను ప్రవర్తిస్తా, ఎవరికి నష్టం దాని వల్ల అనుకుంటున్నావేమో, ఎవరికి నష్టం అని చెప్పి నాకు తెలుసు ఒక ఆంటీ ఉంది, వాళ్ళ హస్బెండ్ ఆమెను అనుమానిస్తూ ఉంటాడు, వేధిస్తూ ఉంటాడు, బాధిస్తూ ఉంటాడు. ఒకరోజు నాతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం చెప్తున్నాను, నేను అడిగాను అంటే ఒకసారి అంకులతో మాట్లాడి ఆయన అడగచ్చు కదా, ఎందుకు మీరు అనుమానిస్తున్నారు, ఎందుకు ఈ విధంగా బాధిస్తున్నారు, ఆయన ఆయనను అడగచ్చు కదా, మీరు ఒకసారి కూర్చోబెట్టి ఈ ఇష్యూ సెటిల్ చేయొచ్చు కదా. ఆ తల్లి చెప్పిన సమాధానం తెలుసా, అయ్యా నా భర్తను అడగచ్చు అయ్యా, అంతేకాదు అవసరమైతే కడగచ్చు అయ్యా, అడిగే హక్కు కడిగే హక్కు నాకుందయ్యా, కానీ ఇంట్లో పెళ్లి కావలసిన ఇద్దరు ముగ్గురు పిల్లలున్నారయ్యా, ఇప్పుడు ఒకవేళ నా భర్తను నేను నిలదీసి అడిగి కడిగేస్తే రేపు పొద్దున నా పిల్లలు కాపురానికి వెళ్లి వాళ్ళ భర్తలను అడిగి కడిగితే, ఆ అల్లుడు తన్ని నా కూతురు ఇంటికి పంపిస్తే, ముగ్గురిని విడిచిపెట్టిన కూతురు ఇంటికి వచ్చి కూర్చుంటే ఇప్పుడు అనుభవిస్తున్న నరకం కంటే ఆ నరకం 10 రెట్లు ఎక్కువయ్యా. నా కూతుర్ల భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తున్నాను కాబట్టి సహిస్తూ ఓర్పుతో సహనంతో నా కాపురం నేను చేసుకుంటానయ్యా, అడిగి కడిగితే కాపురాలు కట్టబడవు, ఓర్పు సహనాలతోనే కాపురాలు కట్టబడతాయ్యా, కాబట్టి నేను సహిస్తున్నా, కాబట్టి నేను మరణిస్తున్నా. ఎస్, ఏ భార్య అయితే ఇంట్లో భర్తతో గొడవ పడుతుందో, ఏ భార్య అయితే ఇంట్లో బాధ్యత లేకుండా జీవిస్తుందో, ఆ భార్య యొక్క జీవిత విధానాన్ని బట్టి ఆ ఇంటికి శాపం, ఆ తరువాత తన బిడ్డలకు శాపాన్ని అంటగడుతుందనే సత్యము మర్చిపోవద్దు. సహోదరులు సహోదరులు, ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దయచేసి గమనించండి, ఆకాను చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు మీద నేరం మోపాడు. కారణం ఏమిటయ్యా అంటే ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని దృష్టిలో ఒక కుటుంబం, అలాగే క్రైస్తవ సమాజం కూడా దేవుని దృష్టిలో ఒక కుటుంబం, మనమందరం కూడా ఒక కుటుంబము. తమ్ముడు చెల్లి, సహోదరుడా సహోదరి, నువ్వు అనుకోవద్దు నేను ఒంటరిగా పాపం చేస్తే క్రైస్తవ్యానికి ఏమిటి, నేను ఎక్కడెక్కడో తిరిగితే క్రైస్తవ్యానికి ఏమిటి. విను, మనమందరం కూడా ఒక కుటుంబం, మనమందరం కూడా దేవుని కుటుంబం, దేవుని కుటుంబంలో మనమందరం సభ్యులము. మొదటి కొరింథి 12:27 అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు 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 వేరుగా అవయవములై ఉన్నారు. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవులై ఉన్నారు. రైట్, 12 ఎలాగు శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవులన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. క్రీస్తు ఉన్నాడు. ఈ శరీరమునకు శిరస్సు ఎవరు? క్రీస్తే. మనం అందరం ఎవరము? శరీర భాగాలు, అవయవాలు. సంఘము ఏమిటి? క్రీస్తు యొక్క శరీరము. మనం అందరం ఎవరము? ఆ శరీరంలో భాగము. 26 కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందునప్పుడు ఆ అవయవులన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. ఎంత అద్భుతంగా ఉంది బైబిల్లో. ఒక అవయవము బాధపడితే శరీరం అంతా బాధపడుతుంది. ఎగ్జాంపుల్, మీ కాళ్ళలో ముళ్ళు కూర్చుకున్నప్పుడు వెంటనే నోరు ఏం చేస్తా చెప్పండి, చెప్పండి, ఆహా అంటా చెప్పండి, ఏమంటది? ఎప్పుడైతే మీ కాళ్ళలో ముళ్ళు కూర్చుకుందో వెంటనే నోరు ఏమంటది, అబ్బా అంటుందా? అబ్బా అన్నప్పుడు ఈ చేయ ఏం చేస్తుంది చెప్పండి, అబ్బా ఇప్పుడు మొత్తం బాడీ అంతా ఏం చేస్తుంది, అబ్బా అరే ఎక్కడో కింద ఎక్కడో కాళ్ళకు ముళ్ళు తిరిగితే ఈ బాడీకి అంతా ఎందుకు షేకు,
ఎందుకు చేతులకు షేకు, ఎందుకు నోరు అప్పా? ఒక అవయవము శ్రమ పడితే బాడీ అంతా శ్రమ పడుతుంది. దేవుని యొక్క అద్భుతమైన సృష్టిలో ఇది ఒక అద్భుతమైన రహస్యం. ఒక అవయవము శ్రమ పడితే మిగిలిన అవయవములన్నీ కూడా ఆ శ్రమలో పాల్పంచుకుంటాయి. సత్యం మర్చిపోవద్దు. ఒక అవయవము ఒకవేళ నేనెందుకు నీతో బాధపడాలి, నేనెందుకు నీతో కలిసి ఉండాలి అని చెప్పి స్ట్రైక్ చేస్తే ఒక రోజంట చెయ్యి స్ట్రైక్ చేసిందంట. దేని మీద? నోటి మీద. నేనేమో చక్కగా కూర కలిపెట్టాలా, ఎక్కడా ముళ్ళు కూడా కనిపించకుండా ముళ్ళులన్నీ వేరి చక్కగా మాంసం మాత్రం తీయాలా, ఎముకలన్నీ వేరి మాంసం మాత్రమే కలిపి చక్కగా ముద్దలు పెట్టి నోట్లో పెట్టి నువ్వు మాత్రం హ్యాపీగా నవ్వుతావా? కష్టమే నాది, రుచి ఏమో నీదా, ఇక్కడ నుంచి నీకు అన్నం పెట్టను పో అని చెయ్యి స్ట్రైక్ చేస్తే కాళ్ళు గమనిస్తున్నాయంట, కళ్ళు గమనిస్తున్నాయంట, ఒళ్ళంతా గమనిస్తూనే ఉందంట. ఎంతకాలం స్ట్రైక్ చేస్తూ చూద్దామని చెప్పి అన్ని ఎదురు చూస్తున్నాయంట. నోరేం చేసింది, నీ ఇష్టం నువ్వు నాకు పెట్టకపోతే నేనేం చేస్తావో మూసుకుంటా అని చెప్పి నోరు కూడా మూసుకుని కూర్చున్నాడు. పోటైందంట, రెండు పోట్లు అయిందంట. ఆ రోజంతా గడిచిందంట, లోపల ఎలుగులు పరిగెత్తాయంట, నీరసం మొదలైందంట, నెక్స్ట్ రానే వచ్చిందంట, నెమ్మదిగా మంచం మీద నుంచి బాడీ లేచిందంట, ఆడు నెమ్మదిగా నడవడం మొదలు పెట్టింది అంట. ఎక్కడికి బ్రదర్? డైనింగ్ టేబుల్ దగ్గరికి. నెమ్మదిగా కాళ్ళు వెళ్ళి నడుచుకుంటూ కళ్ళేమో ఎక్కడ డైనింగ్ టేబుల్? హాల్ ఏమో డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్తే నడువేమో కూర్చో అని చెప్పి కూర్చోబెడితే అప్పుడు చెయ్యికి అర్థమైందంట, నేను స్ట్రైక్ చేస్తే ఒళ్ళంతటికీ కష్టమే అని చెప్పి నెమ్మదిగా ప్లేట్ తీసుకుని కలపడం మొదలు పెట్టిందంట. అప్పుడు రిక్వెస్ట్ చేస్తుందంట, నోరు బావా కాస్త తెలుస్తావా, ఎందుకని నేను ఒక్కదాన్ని స్ట్రైక్ చేస్తే బాడీ అంతా సఫర్ అవుతుంది, కాబట్టి ఈ బాడీ ఒక పార్ట్ మీద స్ట్రైక్ చేయడానికి వీలు లేదు, ఒక పార్ట్ సఫర్ అయితే బాడీ అంతా సఫర్ అవుతుంది. అప్రియ సహోదరి, ఇదే బైబిల్ యొక్క అద్భుతమైన సత్యం. ఆనాడు ఆకాను తప్పు చేసినప్పుడు ఆ తప్పు వల్ల ఇశ్రాయేలు అందరూ కూడా సఫర్ అయ్యారు అనే సత్యము మర్చిపోవద్దు. కాబట్టి నువ్వు నీ కుటుంబంలో ఒక సభ్యుడివి. ఆ కుటుంబంలో సభ్యుడిగా నువ్వు ఉన్నప్పుడు ఒక్కడు తప్పు చేస్తే ఇల్లంతటికీ అది శాపంగా మారుతుంది. ఇశ్రాయేలులో ఒక్కడు తప్పు చేస్తే ఇశ్రాయేలందరికీ అది శాపంగా మారింది. 36 మంది సైనికులు చంపివేయబడ్డారు. అలాగే సంఘములో ఉన్న నీవు, దేవుని కుటుంబంగా ఉన్న నీవు, నేను సంఘంలో ఒక మెంబర్ని, ఇప్పుడు 65,000 మంది కలవర టెంపుల్లో సభ్యులు, అందులో నేను ఒక మెంబర్ని, నేను ఒక్కడిని తప్పు చేస్తే ఏమవుతుంది? సంఘానికి నీ తప్పు నీ పాపము చుట్టుకుంటుంది. నువ్వు ఒక్కడే సఫర్ కావడం సాధ్యము కాదు, నువ్వు ఒక్కడే ఒంటరి ఇబ్బంది పడడం సాధ్యము కాదు. ఎంతో కొంత నువ్వు చేసే తప్పు వల్ల మిగిలిన వాళ్ళు సఫర్ అవుతారు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఒక త్రాగుబోతువాడు త్రాగేసి బస్సు నడిపితే ఆ బస్సులో ఉన్న వాళ్లకు శాపం కాదా? ఒక లారీ డ్రైవర్ తాగేసి డ్రైవింగ్ చేసుకుంటూ ఎదురుగా ఉండే వచ్చే బస్సులో లేకపోతే ఎదురుగా వచ్చే వాహనంలో కుదిరితే ఆ వాహనంలో ప్రయాణం చేసే వాళ్ళకి నష్టం కాదా? అనుమాకు, నేను తాగితే ఏమిటి, నేను తిరిగితే ఏమిటి, ఎవరికి నష్టం? అందరికీ నష్టం. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నష్టం, నీ కుటుంబానికి నష్టం. కాబట్టి ప్రభు పేరట మనం విచారిస్తున్నా, నాకేమిటి? లేదా ఎవరైనా ప్రశ్నిస్తే నీకేమిటి నష్టం? నేను తాగుతున్నా, నీకేమిటి నష్టం? నేను తిరుగుతున్నా, నీకేమిటి నష్టం?
నా ఇష్టానుసారం జీవిస్తా అని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి ప్రభు పేరట మనవి చేస్తున్నా, ఆనాడు ఆ ఆకాను చేసిన పాపము ఇశ్రాయేల్ ను చుట్టుకుంది. పోయిన వారు నేను చెప్పాను, జ్ఞాపకం ఉందా? నోవహు ద్రాక్షరసం త్రాగి మత్తుడై వస్త్రహీనుడై పడి ఉన్నప్పుడు షేము యాపేతు వెళ్ళి అతని దిశమలను కప్పారు, కాని హామీ ఏం చేశాడు? దాన్ని పబ్లిసిటీ చేశాడు. గృహం లోపల ఇంటి లోపల జరిగినటువంటి పొరపాటును వెంటనే దాకా కప్పెట్టాలి, కానీ దాన్ని పబ్లిసిటీ చేయకూడదు. చేశాడు, చేసినందుకు ఏమైంది? ఆము సంతానము శపించబడింది, కనాను శపించబడ్డాడు. ఇంకెంతకంటే గొప్ప పనిష్మెంట్ ఏముంటుంది? ఎస్, నువ్వు నీ జీవితంలో తప్పుడు పనులు చేసినప్పుడు దానివల్ల నీ ఇంటి వాళ్ళు ఎంతో నష్టపోతారనే సత్యం ఎప్పటికీ మర్చిపోవద్దు. తల్లి తండ్రి ఆ తల్లి భర్త లేకపోయినా సరే కుమారుని అల్లారు ముందుగా పెంచి పెద్ద చేసి చదివించి రెక్కలు ముక్కలు చేసుకుని ఎప్పటికప్పుడు కాలేజీ ఫీజు కట్టి వాటిని ప్రయోజకుని చేస్తే బాగా చదువుకున్న కుర్రవాడు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఫ్రెండ్స్ వచ్చారట, అరే ఎలాగో నువ్వు మీ ఊరు వెళ్ళిపోతున్నావు, మేము మా ఊరు వెళ్ళిపోతున్నావు, ఇది లాస్ట్ రోజు, ఎంజాయ్ చేద్దాం రారా అన్నారట. ఆ కుర్రవాడు చెప్పాడట, నేను రానురా, ఎంజాయ్ చేసుకుంటూ జీవిస్తే నా తల్లిని ఎవరు పోషిస్తారు, నా చెల్లి పెళ్లి ఎవరు చేస్తారు, నేను బాధ్యత కలవాడి, నేను రాను. అయినా సరే స్నేహితులు తొందర చేశారు, రారా ఒకరోజు వస్తే ఏమైంది, ఆ తిరిగిపోతాం రా, తొందర చేసి ఆఖరికి అతను తీసుకెళ్లారు. ఆఖరికి వాళ్ళు అల్లరి చిల్లరగా తిరగడమే కాదు, ఒక బారుకి వెళ్ళి బాగా తాగారు. తాగడమే కాదు, ఆ తర్వాత వేషాల కొంపలకు వెళ్ళారు. వెళ్ళడమే కాదు, ఈ కుర్రవాడిని కూడా అక్కడ తీసుకెళ్లారు. నేను రాను రాని రాను రా అని అంటే వాడిని తొందర చేసి వేష గృహాన్ని తీసుకెళ్లాడు. ఆ రోజు ఆ కుర్రవాడు పాపం చేసి వచ్చేసాడు. ఆ తర్వాత కుర్రవాడికి మంచి జాబ్ వచ్చింది, 30-40,000 రూపాయల జీతం. తల్లికి చెల్లికి ఎంతో సంతోషం. వాళ్ళని వెళ్లి మదలికి వెళ్లి తల్లిని చెల్లిని పట్టణం తీసేసుకున్నాడు. హ్యాపీగా ఆ పట్టణంలో జీవిస్తున్నాడు. కొంతకాలం గడిచింది, తన బాధ్యత గుర్తొచ్చింది, దేవుడి నా చెల్లికి ఘనంగా పెళ్లి చేయాలి, అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు, పెళ్లి ఫిక్స్ అయిపోయింది, వివాహ దినం కూడా దగ్గర పడిపోతుంది. అటువంటి సమయంలో అతని శరీరంలో గొప్ప మార్పు వస్తుంది, అతని శరీరంలో ఎంతో బలహీనత చోటు చేసుకుంది. ఏమిటో చూద్దామని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాడు, డాక్టర్ చూపించాడు. డాక్టర్స్ ముందుగా చెకప్ చేశారు, కానీ లోపం బయటపడ్డా, ఎందుకో డౌట్ వచ్చింది, ఫర్దర్గా చెకప్ చేశారు, చేస్తే అసలు విషయం బయటపడింది. డాక్టర్ చెప్తున్నాడు, అయ్యా నీ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, చాలా సీరియస్ గా ఉంది, నీది ఫైనల్ స్టేజ్. అదే డాక్టర్ ఫైనల్ స్టేజ్ ఏమిటి, నాకేమిటి, నేను మంచి ఆరోగ్యం కలవాడి, మంచి ఉద్యోగం కలవాడి, మంచి హోదా కలవాడి, నాకు ఫైనల్ స్టేజ్ ఏమిటి? బహుశా రిపోర్ట్ ఎవరో వచ్చి ఉంటుంది మీకు, అసలు రిపోర్ట్ తెప్పించండి. నీ పేరేమిటి? సోన్సో. నీ పేరే? నీ వయసు ఎంత? సోన్సో. నీ వయసే? ఈ రిపోర్ట్ నీదే. ఇమీడియట్ గా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోం, లేకపోతే చాలా కష్టం. ఊరుకో డాక్టర్ గారు, 1 వీక్ లో నా చెల్లి పెళ్లి ఉంది, ఇప్పుడు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయితే నా చెల్లి పెళ్లి ఎవరు చేస్తారు? ఆ డాక్టర్ అంటున్నాడు, నీ ప్రాణం ముఖ్యమో, నీ చెల్లి పెళ్లి ముఖ్యమో, ఒకసారి ఆలోచించు. డాక్టర్ గారు, అంతకే అవసరమైతే తర్వాత వచ్చి అడ్మిట్ అవుతాను, కానీ ఇప్పుడు మాత్రం కానీ కాదు, నా చెల్లి పెళ్లి నాకు ముఖ్యం, కానీ నీకు అంత అవకాశం ఉండకపోవచ్చు, జాగ్రత్త. ఒకవైపు చెల్లి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అటువైపు మగల పెళ్లి వాళ్ళు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు, ఏమైపోయాడు మీ అబ్బాయి, ఏమైపోయాడు మీ అబ్బాయి, ఏమైపోయాడు మీ అబ్బాయి, వచ్చేస్తాడు వచ్చేస్తాడు వచ్చేస్తాడు, పెళ్లి రోజు రానే వచ్చింది, కొడుకు మాత్రం రాలేదు. ఆ మగ పెళ్లి వాళ్ళు ఇంటికి వచ్చి అరుస్తూ కేకలేస్తూ ఉంటే ఆ ఇంటికి శవం వచ్చింది. ఏమిటి అని చెప్తుంది తెలిసి చూస్తే వాళ్ళ కొడుకు శవమే వచ్చాడు. ఏంటయ్యా నా కొడుకు శవమే వచ్చాడు ఏమిటయ్యా అని అంటే, తీసుకొచ్చిన వాళ్ళు చెప్పారు, అడ్రస్ లేకుండా ఈ అబ్బాయి మార్చురీ గదిలో పడి ఉంటే తర్వాత తెలుసుకున్నాం ఇతడు మీ అబ్బాయి అని చెప్పి HIV రోగంతో మీ అబ్బాయి దిక్కుమాలిన వాడి హాస్పిటల్లో చచ్చిపోయాడు, తీసుకొచ్చాం. ఆ రాత్రి చేసిన పాపము ఇప్పుడు ఆ కుటుంబానికి తుట్టుకుంది శాపమై. తమ్ముడు అనుకోమాకు, నేను చేసిన పాపం వల్ల నా ఇంటికి ఏమిటి నష్టం, నేను చేసిన పాపం వల్ల నా కుటుంబానికి, నా తల్లికి, నా తండ్రికి, నా చెల్లికి, నా తమ్ముడికి ఏమిటి నష్టం, ఏమిటి నష్టమా? ఆ తల్లి ఇప్పుడు ఎలా బ్రతకాలి, ఆ చెల్లి పెళ్లి ఇప్పుడు ఎలా జరగాలి, ఎవరు జరిగిస్తారు, ఇప్పుడు వారికి ఆధారము ఏంటి? బాధ్యత లేకుండా జీవించే భర్తల వల్ల, బాధ్యత లేకుండా జీవించే కొడుకుల వల్ల, బాధ్యత లేకుండా జీవించే భార్యల వల్ల, బాధ్యత లేకుండా జీవించే బిడ్డల వల్ల ఎంత ఎంత దుఃఖము, ఎంత వేదన
కుటుంబాల్లో ఈరోజు చోటు చేసుకుందో ఒకసారి ఆలోచించండి. నేను తప్పు చేస్తే మా నాన్నకేమిటి, నేను తప్పు చేస్తే మా అమ్మకేమిటి, మీ నాన్నకు కాకపోతే ఇంకెవరికి, మీ మమ్మీ కాకపోతే ఇంకెవరికి, నీ కుటుంబానికి కాకపోతే ఇంకెవరికి దుఃఖము, ఇంకెవరికి చేయటం. కాబట్టి ప్రభు చేస్తున్న ఈ రోజు మాటలు వింటున్న నా ప్రియ సోదర, నా ప్రియ సోదరి, నువ్వు లెక్క లేకుండా జీవించడానికి వీలేదు, బాధ్యత లేకుండా జీవించడానికి వీలేదు. నేనేం చేసినా అడిగేవాడు ఎవడు, అడిగేవాడు ఎవడు లేకపోవచ్చు, కడిగేవాడు ఎవడు లేకపోవచ్చు, కానీ సమస్తము చూస్తున్న దేవుడున్నాడు, శిక్షించేవాడు చూస్తున్నాడు. కళ్ళు ఎర్ర చేసే రోజు వస్తుంది. ఆ కుర్రవాడు అనుకున్నాడు నేను చేసిన పాపం అక్కడితో ఆగిపోయిందని, ఆగిపోదా. ఆ రోజు పాపం అనే విత్తనం విత్తాడు, అది ఫలించింది. ఫలించడమే కాదు, అతని ప్రాణాన్ని బలి తీసుకుంది. నీ పాపము పండే రోజు వచ్చినప్పుడు, దేవుడు కళ్ళు ఎర్ర చేసే రోజు వచ్చినప్పుడు, నీ జీవితంలో దాని యొక్క మూల్యాన్ని, దాని యొక్క శిక్షను భరించక తప్పదు అనే విషయం మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆ కాలం చేసిన పాపము ఏం చేసింది, ఇశ్రాయేలును బహుగా బాధించింది, బహుగా ఏడ్పించింది. ఆఖరికి ఆకాను పట్టబడ్డాడు. ఏడో అధ్యాయం 20వ వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు వినోదముగా నేను పాపము చేసితిని, దోపుడుస్తములో ఒక మంచి శిలారు పైవస్త్రము 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉండదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. 24వ వచనం. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరిను, జెరహు కుమారుని ఆకాను, ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మెను, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరులోయలోనికి తీసుకుని వచ్చి, అప్పుడు యెహోషువ నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచును అనగా, ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశాను, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. ఆకాను చేసిన పాపం వల్ల తాను మాత్రమే కాదు శిక్షించబడింది, తన కుటుంబం కూడా శిక్షలో పాలు పంచుకోవాల్సి వచ్చింది. సహోదర సహోదరి, దయచేసి గమనించు, నువ్వు చేసే పాపం నీకొక్కడితోనే పోదు అనే సత్యం మర్చిపోవద్దు. నీ కుటుంబాన్ని అది చుట్టుకుంటుంది. ఇశ్రాయేలీయులు దేవుని కుటుంబము, ఆ కుటుంబంలో ఒకడు పాపం చేసినప్పుడు అది ఇశ్రాయేలీయులను చుట్టుకుంది. 36 మందిని పొట్టరా పెట్టుకుంది. దావీదు అనవసరంగా తన సైన్య యొక్క బలమైన చూడాలని చెప్పి లెక్కించినప్పుడు 70,000 మంది ఆనాడు చంపివేయబడ్డాడు. దేవుడు చెప్పాడు యోనాతో, యోనా యోనా నువ్వు నినివేకు వెళ్లి సువార్త ప్రకటించు, హెచ్చరిక చేయి అని ఆనాడు దేవుడు యోనాకు చెప్తే, యోనా యొక్క అవిధేయత ఏం చేసింది యోనాను, నినివేకు వెళ్ళవలసిన యోనా తర్షీషుకు వెళ్ళడం మొదలు పెట్టాడు. ఆ రోజు నినివేకు వెళ్ళవలసిన యోనా నినివేకు వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళడానికి తీర్మానం తీసుకుని దేవుని ఎదుట బాహాటంగా అవిధేయతను చూపించినప్పుడు ఆ అవిధేయత ఆల్మోస్ట్ ఒక వాడ మొత్తాన్ని కూడా సముద్రంలో ముంచేసినంతగా ప్రమాదాన్ని తీసుకొచ్చింది. యోన యొక్క అవిధేయత వాడలో ఉన్న అందరినీ కూడా ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చింది. దావీదు యొక్క అవిధేయత 70,000 మంది ఇశ్రాయేలును పొట్టన పెట్టుకుంది. ఆకాను యొక్క అవిధేయత 36 మంది ఇశ్రాయేలును పొట్టన పెట్టుకుంది. మరి గెహజీ సంగతి ఏమిటి, గెహజీ సంగతి ఏమిటి? ఏలియా దగ్గర ఎలీషా నమ్మకమైన దాసుడిగా ఉండేవాడు. ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషాకు 200 ఆత్మలు మరీ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలీషా దగ్గర గెహజీ శిష్యుడిగా ఉంటున్నాడు. రేపటి దినాన ఎలీషా వెళ్ళిపోయిన తర్వాత గెహజీయే కదా ఎలీషా స్థానంలో గొప్ప ప్రవక్తగా ముందుకు సాగాల్సింది. కానీ ఎలీషా కలిగి ఉన్నటువంటి మంచి ఆత్మ గాని, ఎలీషా కలిగి ఉన్నటువంటి దేవుని పట్ల విధేయత గాని, నమ్మకత్వం గాని గెహజీలో కనిపించడం. అక్రమంగా సంపాదించాలి, అక్రమంగా డబ్బు దోచుకోవాలి, అక్రమంగా దేవుని సేవ పేరట అన్యాయంగా
కూడగట్టుకోవాలి అనేటటువంటి పాపిష్టి బుద్ధి కలిగి నయమాను వచ్చి ఎలీషా దగ్గర నిలబడి, అయ్యా నువ్వు చెప్పినట్టుగా వెళ్ళి యొర్దానులో 7 సార్లు మునిగాను, స్వస్థతను పొందుకున్నాను. యెహోవా తప్ప ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తప్ప ఈ లోకంలో ఎవరు కూడా దేవుడు కాదు అని చెప్పి నయమాను సాక్ష్యం ఇచ్చి మరీ వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్నప్పుడు కొన్ని బహుమతులు తీసుకోయా, బహుమతులు తీసుకోయా అని అంటే ఎలీషా అన్నాడు, నీ బహుమతులు నాకు అవసరంలా, నువ్వు నీ బహుమతులు తీసుకెళ్ళిపో అని అంటే దూరం నుంచి గెహజి చూశాడు. మా సేవకుడు తెలియదు తక్కువవాడు, సేవ పేరట ఎలా డబ్బులు కాజేయాలి మా సేవకుడికి తెలియదు, నేనున్నాను కదా దానికోసం అని చెప్పి సేవ ముసుగులో, అబద్ధాల ముసుగులో, పరిచర్య ముసుగులో గెహజి పరుగులు తీస్తున్నాడు. దేనికి? డబ్బును సంపాదించడానికి. అక్రమముగా అబద్ధాలతో తప్పుడు రాతలతో డబ్బులను సంపాదించేవాళ్ళు, సేవ పేరట డబ్బులు సంపాదించేవాళ్ళు ఎంతమంది లేరు? ఎవరు వారు? గెహజి యొక్క సంతతి. గెహజీ చేసిన పాపిష్టి పని అతనితో పోయిందా? గెహజీ చేసిన పాపిష్టి పని అతనితో పోయిందా? తన సంతతికి వ్యాపించింది, సంతతి సంతతికి వ్యాపించింది. ఒకవేళ గెహజీ మనవడి దగ్గరకు వెళ్ళి, మనవరాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఎందుకమ్మా మీకు కృష్ణరోగం వచ్చిందంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మా తాత దుర్మార్గుడు, నా తాత పాపిష్ఠుడు, దేవుని పేరట దగా చేశాడు, దేవుని సేవలో అన్యాయం చేసి అక్రమము చేసి దేవుని సొమ్మును దోచుకున్నాడు మా తాత చేసిన పాపిష్టి పని వల్ల ఈరోజు మేము కుష్ఠరోగులుగా అల్లాడిపోతున్నాం, మేము ఈ రోగంతో అల్లాడిపోతున్నాం. మా తాతే మంచివాడైతే ఎంత బాగుండేది, మా తాతే భక్తిపరుడై ఉన్నట్లయితే ఎంత బాగుండేది, మా తాతే ఆత్మీయుడిగా ఉన్నట్లయితే ఎంత బాగుండేది. మా తండ్రి చేసిన పాపం వల్ల, మా తాత చేసిన పాపం వల్ల ఈరోజు ఈ దిక్కుమాల స్థితికి మేము చేరాం. సమరణ సమరణి, నీ నా ఆయుష్ శాశ్వత కాలం ఉండదు. ముందు వెనుక తేడాలో ఈ లోకంలో అందరం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అలా విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నీ బిడ్డలు ఏం చెప్పుకోబోతున్నారు? మా తండ్రి చేసిన పాపిష్టి పనుల వల్ల, మా తమ్ముడు మా తల్లి చేసిన పాపిష్టి పనుల వల్ల ఈరోజు నేను సఫర్ అవుతున్నాను. ఓ తల్లి, ఓ తండ్రి, ఓ కుమారుడు, ముగ్గురు నా దగ్గరికి వచ్చాను. తండ్రి వయసు 40-45 ఇయర్స్ ఉంటాయి, తల్లి వయసు సేమ్ 40-42 ఉంటాయేమో, కుమారుని వయసు ఒక 15 సంవత్సరాలు. వచ్చాను నా దగ్గరికి, వచ్చి ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా నా కోసం ప్రార్థన చేస్తావా? దేనికోసం అడిగాను? నాకు హెచ్ఐవి ఉందయ్యా, డౌట్గా నేను అతని భార్య వైపు చూశాను, తనకు కూడా ఉందయ్యా, భయమేసింది. బాబు వైపు చూస్తే మా బాబు కూడా వచ్చిందయ్యా. ఇప్పుడు ఈ తండ్రి 40-45 సంవత్సరాలు, ఆ హెచ్ఐవి వ్యాధి వల్ల 50-60 సంవత్సరాలను కాలం చెల్లిపోతుంది, చచ్చిపోతాడు, తల్లి చచ్చిపోతుంది. కానీ ఆ కొడుకు మాత్రం హెచ్ఐవి రోగంతోనే జీవించాలి. పెళ్లి చేసుకుందామంటే కుదరదే, అందరిలాగా కుటుంబాన్ని ఏర్పరచుకుందామంటే కుదరదే, అందరిలాగా తాను పిల్లల్ని కనాలంటే కుదరదే. ఎందుకంటే నా తండ్రి చేసిన పాపిష్టి పని వల్ల నా తల్లిని పొట్టను పెట్టుకున్నాడు, బ్రతుకున్న నాకు శాపాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. సహోదరుడ సహోదరి, ఆకాను చేసిన పాపము ఇశ్రాయేలును చుట్టుకుంది, తన కుటుంబాన్ని చుట్టుకుంది. నువ్వు చేసే పాపము నీతో పోదు. గెహజీ చేసిన పాపము తన సంతతి సంతతికి చుట్టుకుంది. అడుగుతున్నా, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ సంతతికి శాపాన్ని విడిచిపెట్టిపోతావో, నీ మనవాళ్లకు మనవరాళ్లకు శాపాన్ని విడిచిపెట్టిపోతావో లేదా? ఈరోజు మేము ఈ విధంగా ఉన్నామంటే అది మా తాతయ్య యొక్క ప్రార్థన. ఈరోజు మేము ఇంత దీవించబడ్డామంటే అది మా తండ్రి యొక్క ప్రార్థన, మా తల్లి యొక్క ప్రార్థన. వారు తమ జీవితాలను దేవునికి అంకితం చేసుకుని మమ్మల్ని భద్రంగా పెంచారు, వారు భద్రంగా జీవించారు. నిన్ను బట్టి రాబోయే సంతతి వాళ్ళు ఘనంగా చెప్పుకుంటారో లేకపోతే నిన్ను బట్టి అసహించుకుంటారో, ప్రియ సహోదరుడు సహోదరి, ఈనాడు నువ్వు తీసుకున్న తీర్మానం మీద జీవించే జీవితం మీద ఆధారపడి ఉంటుంది. మనపూర్వకంగా ప్రార్థన చేస్తావా? మనపూర్వకంగా నీ కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగే ప్రయత్నం చేస్తావా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధనడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఈరోజు దేవుడు నిన్ను కనికరించాలని ఆశపడుతున్నాడు. కళ్ళు ఎర్ర చేయక మునుపు, కళ్ళు ఎర్ర చేయక మునుపు ఈరోజు దేవుడు నిన్ను కనికరించాలని ఆశపడుతున్నాడు. ఆయన కనికరం కోరుకుంటావా?
అయితే మనస్ఫూర్తిగా నీ చేతిని ప్రభువు చూపించి, ప్రభు నా పాపమును క్షమించాయా, నా తప్పులను క్షమించు నాయన, నీ ఎదుట నేను చేసిన దోష కార్యములను క్షమించు ప్రభు, నేను చేసిన తప్పులు నేను చేసిన పాపములు నా బిడ్డలకు నాయన శాపములుగా మారడానికి వీలేదు, అవి నా కుటుంబాన్ని చుట్టుకోవడానికి వీలేదు, నన్ను కన్నా తల్లికి తండ్రికి కుటుంబ సభ్యులకు నాయన నిందను అవమానమును తేవడానికి వీలేదు, నేను చేసిన ప్రతి పాపము ప్రతి దోషమును క్షమించు మన్నించు, ఆ కాను వలె కుటుంబానికి శాపం తెచ్చేవాడిగా, గెహజీ వలె కుటుంబానికి శాపం తెచ్చేవాడిగా ప్రభు నేను ఉండాలనుకోవట్లేదయ్యా, నన్ను కనికరించు అని ఎవరైతే నాయన ఈ సమయంలో ప్రార్థిస్తున్నారో ప్రాధేయపడుతున్నారో అటు వారిని క్షమించు నాయన, అటు వారిని కనికరించు ప్రభు, వారి హృదయాల్లో గొప్ప మార్పును తీసుకురండి, ఇక్కడ నుంచి అయినా నాయన క్షమించబడిన వారై నూతనపరచబడిన వారై నీ కొరకు సాక్షులుగా జీవించే భాగ్యం ఇవ్వమని సూటిగా స్పష్టంగా సత్యాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.